మాజీ ఎమ్మెల్యే నంబూర్ సుభాని తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నట్లుగా తెలుస్తుంది. అధికార పార్టీ నుంచి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూర్ సుభానిని బరిలోకి దించేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికలు ముగియగానే ఇక ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది. పార్టీకి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలమైన వ్యక్తులను రంగంలోకి దించి ఆయా స్థానాల్లో ప్రతిపక్ష పార్టీకి గట్టి సమాధానం చెప్పేందుకు టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎంతో ప్రాధాన్యతగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచే అభ్యర్థుల ఎంపిక ప్రారంభించేందుకు చంద్రబాబు ఆలోచన చేశారు. ఆ ఆలోచనలకు అనుగుణంగా ఆయా నియోజకవర్గాలు సర్వేలు సైతం చేపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి బలమైన నాయకుడిగా నంబూరు సుభానికి పేరుండడంతో ఆయనకే తొలి ప్రాధాన్యత ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికలు ముగియడంతోనే ఏపీలోని నియోజకవర్గాల్లో అభ్యర్థులను క్రియాశీలకు బాధ్యతలు అప్పగించే యోచన చేసినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పొత్తు ఉన్నా కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నంబూరు సుభానినే బరిలోకి దించాలన్న యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభానికు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంచి పట్టుంది. 2004 నుంచి 2009 వరకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా నంబూరు సుభాని కొనసాగారు. 5 ఏళ్ల తన పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు మైనార్టీల కోసం ఎన్నో సంయుక్తమైన ఒక విధి విధానాలతో కూడిన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా పేద మైనార్టీ విద్యార్థులకు విద్యను అందించేందుకు అంజుమన్ విద్యా సంస్థలను కూడా నంబూరు సుభాని స్థాపించారు. అంజుమన్ విద్యా సంస్థల నుంచి వేలాది మంది విద్యార్థులను చదువుల్లో ఉన్నత విద్యను అందించారు నంబూరు సుభాని.